హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ స్మైలీ. ఇంట్లోనే క్యారెట్ హల్వాని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. దానికోసం నేనైతే ఒక 3 క్యారెట్లను అయితే తీసుకొని ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, మొత్తానైతే ఇలా తురిమి పెట్టుకున్నాను. తురిమి పెట్టుకున్న తర్వాత ఒక పాన్ అయితే తీసేసుకొని అందులోకి కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నానండి. నెయ్యి మంచిగా వేడైన తర్వాత అందులోకి కిస్మిస్లు ఇంకా జీడిపప్పు అయితే తీసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక బౌల్లోకి పక్కన తీసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో నెయ్యి ఉంది కదా అండి, ఇదే నెయ్యిలో మనం ఇంతకుముందుకు తురిమి పక్కన పెట్టుకున్నాం కదండి, క్యారెట్ తురుము, ఆ తురుమంతా అయితే ఇందులో వేసేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఈ నెయ్యిలో అయితే మంచిగా క్యారెట్ మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్ అంతా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో నుంచి మంచి ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుందండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి నేను ఒక చిటికెడు అయితే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా అయితే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సగం కప్పు వరకు అయితే షుగర్ తీసుకున్నానండి. నేనైతే షుగర్ కొంచెం తక్కువే తీసుకున్నాను, మేము షుగర్ తక్కువ తింటాం కొద్దిగా. మీరు మీ టేస్ట్ తగ్గట్టు అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. షుగర్ మొత్తం ఈ క్యారెట్లో మంచిగా కలిసే వరకు అయితే కలుపుకోవాలండి. ఈ షుగర్ కరుగుతున్నప్పుడు మంచిగా ఇందులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. ఈ మొత్తం క్యారెట్లో షుగర్ అంతా కరిగిపోయే వరకు కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలండి. కలుపుతూనే ఉండాలి షుగర్ అంతా ఇందులో మెల్ట్ అయ్యే వరకు. షుగర్ వేసిన తర్వాత స్టవ్ని అయితే సిమ్లోనే పెట్టి కలుపుతూనే ఉండాలండి షుగర్ అంతా కరిగే వరకు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయింది. ఇందులోకి మనం ఒక కప్పు వరకు అయితే చిక్కటి పాలను అయితే తీసుకున్నానండి. ఈ పాలని ఈ క్యారెట్ మిశ్రమంలో మొత్తం కల్లా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ పాలు మొత్తం ఏం లేకుండా ఇంకిపోయే వరకు అయితే ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా ఉడకనివ్వాలండి. పాలు అయితే అసలు ఉండకూడదు, మొత్తం పాలన్నీ ఇంకిపోయే వరకు అయితే గ్యాస్ని సిమ్లోనే ఉంచి మంచిగా ఉడకనివ్వాలండి. చూస్తున్నారు కదా, పాలన్నీ ఇంకిపోయాయండి. మిశ్రమం అయితే మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందుకు వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా మొత్తం అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉంచేస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా అయితే పర్ఫెక్ట్గా తయారైపోతుంది. ఈ రెసిపీని ఒకసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.